चंद्रबाबु मादिरिगा नेनु ई राष्ट्रं काकपोते आ राष्ट्रमनु ई पार्टी काकपोते मरो पार्टीनो अनि नेनु अंडं लेदु। चंद्रबाबु नायडु गारी पार्टी तो पाटु कलिसि उन्न दत्तपुत्रुडि मादिरिगा ई भार्य काकपोते मरो भार्य अनि चेप्पि కూడా నేను అనడం లేదు। ఇదే నా రాష్ట్రం, ఇక్కడే నా నివాసం, ఇక్కడే నా మమకారం, ఇక్కడ ఉన్న 5 కోట్ల ప్రజలే నా కుటుంబం, ఇక్కడే నా రాజకీయం, ఈ ప్రజల ఇంటింటి సంతోషమే నా విధానం అని చెప్పి మాత్రమే నేను ఈ రోజు గట్టిగా నిలదిస్తా ఉన్నా। తేడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను। ఇవాల నేను మిమ్మల్ని అందర్నీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, నాయకుడనే వాడు ఎలా ఉండాలి అనేది నేను ఇంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పేవాని। నాయకుడనే వానికి విశ్వసనీయత ఉండాలి, నాయకుడనే వాడు ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడతాడు అన్న నమ్మకం ప్రతి మనిషికి ఉండాలి, ప్రతి కార్యకర్తకు ఉండాలి। కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు పలాని వాడు మా నాయకుడని కాలు రేగరేసుకొని చెప్పే పరిస్థితులు ఆ నాయకుడు ఉండాలి అని చెప్పి ఎప్పుడూ చెప్తా ఉన్నా। ఈ రోజు ఈ 3.5 సంవత్సర పరిపాలన తర్వాత మీ బిడ్డనే నీ పొద్దు గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను। 98% మానిఫెస్టో ఎన్నికల వేళ ఏదైతే చెప్పామో ఆ ఎన్నికల వేళ చెప్పిన మానిఫెస్టో ఒక భగవద్గీత గాను ఒక ఖురాన్ గాను ఒక బైబిల్ గాను భావించి ఈ రోజు 98% హామీలను నెరవేర్చిన తర్వాత ఈ రోజు ప్రతి కార్యకర్త కూడా గడప గడపకు పోతా ఉన్నాడు, పోయి ప్రతి ఇంట్లో చెప్తా ఉన్నాడు, అక్క చెల్లి అన్న ముఖ్యమంత్రి అయ్యాడు, బ్రతుకులు మారాయి, ఇదిగో మానిఫెస్టో 98% హామీలు అమలయ్యాయి, నిజమా కాదా అక్క అని చెప్పి ఇవాళ ప్రతి కార్యకర్త కూడా చెప్పగలుగుతా ఉన్నాడు। నాయకత్వం అంటే ఇది। కానీ గతానికి చూస్తే ఎన్నికలప్పుడు మాటలు చెప్తారు, మాయ మాటలు చెప్పిన వాళ్ళంతా కూడా మానిఫెస్టోలు ఇస్తారు। 650 పేజీల బుక్ ఒక మానిఫెస్టో రూపకంలో ఇచ్చి ఎన్నికలైపోయిన తర్వాత ఆ మానిఫెస్టోను చెత్తబుట్టలో వేసే పరిస్థితి గతంలో చూశాం। ఈరోజు నేను అడుగుతా ఉన్నా, అటువంటి నాయకులకు మీ బిడ్డకు మాట మీద నిలబడే మీ బిడ్డకు మధ్య ఈరోజు యుద్ధం జరుగుతా ఉంది। ఈరోజు నేను ఒకటే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, మరో 16 నెలల్లోనో మరో 18 నెలల్లోనో ఎన్నికలు రాబోతా ఉన్నాయి। ఆ ఎన్నికల్లో మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడిని మిమ్మల్ని తప్ప వేరే వాళ్ళని ఎవర్ని కూడా మీ బిడ్డ నమ్ముకోలేరు। వాళ్ళ మాదిరిగా నేను ఎల్లో మీడియాను నమ్ముకోలేదు, వాళ్ళ మాదిరిగా దత్తపుత్రుడిని నమ్ముకోలేదు। కేవలం మంచి చేశాము, ఆ మంచిని నమ్ముకున్నాం, దేవుడిని నమ్ముకున్నాను, ఆ తర్వాత మిమ్మల్ని నమ్ముకున్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను। ఈరోజు ఇలాంటి సందర్భాలలో ఈరోజు పోటీ జరుగుతూ ఉంది। ఇలాంటి పోటీలో మీ అందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, ఇటువంటి ఎన్నికలు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి, కానీ ఒకటి మాత్రం నిజం, అదేమిటి అంటే ప్రతి మనిషికి మంచి చేస్తే ఆ మనిషి గుండెల్లో చనిపోయిన తర్వాత కూడా బ్రతకడం ఒక వరం అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। దానికోసం మాత్రమే మీ బిడ్డ ప్రాకులాడతాడు అని చెప్పి కూడా మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను। మంచి చేసే మనందరి ప్రభుత్వానికి దేవుడు ఆశీర్వదించాలని, మీ చల్లని దీవెనలు ఇంకా ఎల్లప్పుడూ మీ బిడ్డ పట్ల ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ ఈరోజు మంచి కార్యక్రమాలు చేస్తూ ఇక్కడికి వచ్చాం। ఈరోజు ఇక్కడికి వచ్చే ముందు ఇదే నియోజకవర్గానికి సంబంధించి ఇంకొక మంచి శుభవార్త కూడా తీసుకొచ్చాను। చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు దశాబ్దాలుగా బకాయిలు అట్టే పెండింగ్లో ఉన్నాయి, గతం ప్రభుత్వంలో ఉన్నప్పుడు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి, అటువంటి బకాయిలన్నీ కూడా 13.60 కోట్ల రూపాయలు ఈరోజే ఈ నియోజకవర్గానికి ఇక్కడికి వచ్చే ముందే ఈరోజు అది రిలీజ్ చేసి కూడా వచ్చాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। ఈరోజు అంటున్నాడు నేను ఎక్కడుంటానని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి
నేను ఎక్కడ ఉంటానో ఈ బొబ్బిలి కోటలో చూడు ప్రజల గుండల్లో నేను ఉంటా ప్రజల హృదయాల్లో నేను ఉంటా తెలుగు జాతి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటా మాటలు చెప్పడం కాదు ఎన్టీఆర్ ఇచ్చాడు తెలుగు వారికి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు ఎన్టీఆర్ తెలుగు వారి సత్తా ఆ తర్వాత నేను ఆలోచించాను తెలుగు వారికి ఆత్మవిశ్వాసం ఇచ్చాను తెలుగు వాళ్ళు తెలంగాణలో ఉంటే నేను అక్కడ ఉంటా చెన్నైలో ఉంటే అక్కడ ఉంటా బెంగళూరులో ఉంటా అమెరికాలో ఉంటా ఆస్ట్రేలియాలో ఉంటా తెలుగు వారి కోసరం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ భవిష్యత్తు కోసరం పనిచేసే పార్టీ వాళ్ళ భవిష్యత్తు కోసరం పనిచేసే పార్టీ ఏది మీరందరూ కూడా ఆమోదిస్తారా లేదా ఆమోదిస్తామంటే చేతులు పైకెత్తండి జగన్మోహన్ రెడ్డి సమాధానం ఇచ్చా నా రాజకీయ అనుభవం అంత లేదు నీ వయస్సు మీ నాన్న లాంటి వాడే నా దగ్గర తోక తిప్పల మీ నాన్న కంటే ముందు నేను ముఖ్యమంత్రి అయ్యా నువ్వు నాకు కథలు నేర్పిస్తావా జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తే రాజకీయం చేస్తా దోపిడీ చేస్తే దోపిడీదారులు గుండెల్లో నిద్రపోతా నాకు నువ్వు ముఖ్యం కాదు తెలుగు జాతి ముఖ్యం బొబ్బిల్లో ఉండే ప్రజల ముఖ్యం నాకు ఎవరైనా సరే మీ ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వాళ్ళని వదిలిపెట్టమంటారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా ఇప్పుడు ఏం తమ్ముళ్ళు ఇసుక రెక్కలు వచ్చాయి దొరకతా ఉందా ఇసుక మీకు దొరకతా ఉందా ఎవరు కారణం దీనికి ఎక్కడికి పోతున్నాయి ఈ డబ్బులు నేను ఇప్పుడు మాట్లాడుతా ఉంటే మా రంగారావు అంటున్నాడు సార్ తాడేపల్లి ప్యాలెస్ అనద్దండి తాడేపల్లి నకిలీ ప్యాలెస్ అనండి బాగుంటుంది ఏదైనా ప్యాలెస్ ఉందంటే బొబ్బిల్లో మా ప్యాలెస్ ఉంది మా కోట ఉంది జగన్మోహన్ రెడ్డి రాజకీయమే నకిలీ ఆయన ప్యాలెస్ కూడా నకిలీ ఆ ప్యాలెస్ కూడా అవినీతి డబ్బులు అని చెప్పే పరిస్థితికి వచ్చారు తమ్ముళ్ళు నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో బాధుడే బాధుడు అవునా కాదా మీకు కోపం రాదు రాదు ఇప్పుడు రోషం వచ్చింది పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా దేశంలో నెంబర్ వన్ అవునా కాదా ఏం తమ్ముళ్ళు వంట గ్యాస్ పెరిగిందా నేను దీపం ఇచ్చా ఇచ్చింది వంట గ్యాస్ కనెక్షన్లు అన్ని కూడా నేనే ఇచ్చా అవునా కాదా ఆ దీపాన్ని ఆర్పేసింది ఎవరు ఆర్పేసింది ఎవరు డీజిల్ పెరిగిందా లేదా కరెంటు ఛార్జీలు పెరుగుతానే ఉన్నాయి పెరుగుతున్నాయా లేదా భరించే భారం అది ఇంకో పక్కన నిత్యావసర వస్తువుల ధరలు ఏం తమ్ముళ్ళు కడుపు నిండా తిని తింటున్నారా తినే పరిస్థితిలో ఉన్నారా పేదవాడు బతికే పరిస్థితిలో ఉన్నాడా అవి కూడా పెరుగుతానే ఉన్నాయి ఇంకో పక్కన ఏం తమ్ముళ్ళు బొబ్బిల్లో ఇంటి పని పెరిగిందా
వృత్తి పన్ను పెరిగిందా? కమ్మౌడ్ పైన కూడా పన్నేశాడా? చెత్త మీద పన్నేశాడా? ఎవరన్నా పింఛన్ వస్తా ఉంటే చెత్త పన్ను పింఛన్ లో కూడా కట్ చేస్తున్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను.